యానా మధ్యకాల సమస్యలపై టీవీ 9 వర్ష కథనాలకు పుదిచ్చేరి సర్కార్ స్పందించింది. మధ్యకారుల కోసం 16.38 కోట్ల నష్టపరిహారం మంజూరు చేసింది. యానాంలో చమురు సంస్థల కార్యకలాపాలతో ఉపాధి కోల్పోయిన మధ్యకారులకు జీఎస్పీసీ ఓఎన్జీసీ సంస్థలు ఈ నష్టపరిహారాన్ని చెల్లించాయి. దీంతో మధ్యకార కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నాళ్లగానో తమకు రావాల్సిన నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్న తమకు టీవీ 9 చెరవతో నష్టపరిహారం దక్కిందని యానాంకు చెందిన మధ్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పోరాటాన్ని టీవీ 9 లో చూపడంతో చమురు సంస్థలు దిగివచ్చి పరిహారాన్ని అందజేశాయని వారు కృతజ్ఞతలు తెలియజేశారు. యానాం సముద్ర తీర ప్రాంతాల్లో 2015-16 సంవత్సరంలో చమురు కంపెనీ జీఎస్పీసీ చమురు వెలికితీత కార్యకలాపాలను చేపట్టింది. ఈ కార్యకలాపాల వల్ల స్థానిక మధ్యకారులకు జీవనోపాధి అయిన చేపల వేటకు అంతరాయం కలిగింది. దీంతో జీఎస్పీసీ సంస్థ మధ్యకారులతో ఒప్పందం చేసుకుంది. కానీ ఒప్పందం చేసుకున్నప్పటికీ పరిహారం సొమ్మును ఇంతవరకు అందచేయలేదు. కాలక్రమేణా జీఎస్పీసీ సంస్థ ఓఎన్జీసీలో విలీనం అయింది. ప్రస్తుతం ఓఎన్జీసీ సంస్థ యానాం పరిసర ప్రాంతాల్లో సముద్రంలో తన కార్యకలాపాలను మొదలుపెట్టడంతో మధ్యకారులు ఆ పనులను అడ్డుకున్నారు. వారికి అండగా టీవీ 9 నిలిచింది. మధ్యకారులు యాక్సిడెంట్ జరిగినప్పుడు జీఎస్పీసీ మీద టీవీ 9 వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతా కూడా వ్యాస్తంగా దేశవ్యాప్తంగా దీన్ని తీసుకెళ్లి టీవీ 9 వారు టెలికాస్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. దాని మత్స్యకారుల ఇష్యూ అది 35,000 కోట్ల రూపాయలు నిన్న గవర్నమెంట్ కూడా వాళ్ళందరూ కూడా ఒప్పుకుని కంపెనీ వారు కూడా ఒప్పుకుని ఇవ్వంజేసి వారు ఇదంతా చేసినందుకు టీవీ 9 వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత ఏడాది నవంబర్ నెలలో ప్రత్యేకించి కథనాల్ని ప్రసారం చేయడంతో ఓఎన్జీసీ అధికారులు స్పందించారు. మధ్యకారులకు 3,354 మందికి రావాల్సిన నష్టపరిహారం బకాయి 16,38,00,000 రూపాయలను మత్స్యశాఖ చీఫ్ సెక్రటరియేట్ మత్స్యశాఖ సొసైటీకి జమ చేశారు. దీంతో మధ్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. కేవలం టీవీ 9 ప్రసారం చేసిన కథనాల వలన తమకు పరిహారం సొమ్ములు ఇంత వేగంగా అందాయని వారు టీవీ 9 కి కృతజ్ఞతలు తెలియజేశారు. తాను గత ఎన్నికల్లో మధ్యకారులకు పరిహారం సత్వరమే అందేలా చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని యానాం ఎమ్మెల్యే కొల్లపల్లి అశోక్ అన్నారు. తొందరలోనే వారి వ్యక్తిగత ఖాతాల్లో సొమ్ములు జమవుతాయని మధ్యవర్తులు దళారులను నమ్మి మోసపోవద్దని మధ్యకారులకు సూచించారు. లబ్ధిదారులను ఎవరైనా మోసం చేయాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎమ్మెల్యే అశోక్. గత 6 సంవత్సరాలుగా మత్స్యకారుల నష్టపరిహారం ఇదిగో అందుతుంది అదిగో అందుతుంది అని ఎంతో ఎదురు చూస్తున్నారు. కానీ నేను ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే మొదటి సంవత్సరంలో 16,38,00,000 రూపాయలు 3,000 మందికి అందబోతున్నాయి. ఇవి 7.5 నెలలకి ఇప్పటి నుంచో అందవలసిన డబ్బులు. అంతేకాకుండా నేను ముందు మొన్న విషయంలో కూడా మీకు చెప్పినట్టుగానే మరో 5.5 నెలల డబ్బులు కూడా మీకు అతి నెక్స్ట్ కొద్ది నెలలో అది కూడా పడబోతున్నాయి. ఇప్పుడు ఇంతే కాకుండా ఈ నెక్స్ట్ ఇంకా మిగతా యాడ్ అవ్వాల్సిన మెంబర్స్ని కూడా ఇందులో యాడ్ అయ్యే విధంగా నేను ఖచ్చితంగా అందరినీ కూడా చేస్తాం మేము. అంతేకాకుండా నేను అందరికీ కూడా చెప్పి ఒక విజ్ఞప్తి ఏంటి అంటే మీ అకౌంట్లో పడిన ఏ డబ్బు కూడా ఎవరికి తీసేవలసిన అవసరం లేదు. ఎవరికి ఏ బిల్డింగులు కట్టుకున్నందుకో లేకపోతే ఇంకొక దానికో ఎవరికి ఏ రూపాయి తీసివ్వాల్సిన అవసరం లేదు. ఇది మీ వరకు మీ పిల్లలకి మీకు చెందాల్సిన డబ్బులు. ఇది మీరొక్కరే అనుభవించాల్సిన డబ్బులు. ఎవరికి ఏ రకమైన రూపాయి ఎవరైనా వసూలు చేస్తున్నా ఎక్కడైనా నేను విన్నా చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. మల్లాడి నిరంతరం పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి చమురు సంస్థలతో మాట్లాడి పరిహారం నిధులు మంజూరు అయ్యేందుకు కృషి చేశారని అన్నారు పుదుచ్చేరి ఢిల్లీ అధికారిక ప్రతినిధి మల్లాడి వర్గీయులు. నష్టపరిహారం కోసం మధ్యకారులు జరిపిన పోర్ని ప్రత్యేక కథనాల ద్వారా ప్రసారం చేసిన టీవీ 9 కు 2 వర్గాల మధ్యకార సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు. మరి ఎదురు చూస్తున్న జీఎస్పీసీ కాంపెన్సేషన్ మరి ఓఎన్జీసీ ఈవేళ దాన్ని ఒప్పుకొని గవర్నమెంట్లో సీఎం గారు గవర్నర్ గారు అండ్ సిఎస్ గారు సమక్షంలో కాంపెన్సేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ కాంపెన్సేషన్ అంతా కూడా
పాండిచ్చేరి ప్రతినిధి ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాది కృష్ణారావు గారి పిలుపునే రావడం వల్ల మరి వేళ యానంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మరి ఈరోజు యానం ప్రజల తరఫున యానం మత్స్యకారుల తరఫున వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ